తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు అని చెప్పి ప్రకటించిన తర్వాత, అంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇంకా ఆంధ్రప్రదేశ్ బేస్ రాజకీయాలు చేసుకుంటూ తెలంగాణలో కూడా బరిలో నిలవాలనుకున్న ఒకే ఒక పార్టీ జనసేన. మొదట 32 నియోజకవర్గాలు పోటీ చేస్తామని చెప్పి ప్రకటించిన బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి ఏ స్టేట్మెంట్కు కూడా కమిట్మెంట్ ఉండేది కాబట్టి, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనకు తెలియదు కాబట్టి, తర్వాత బీజేపీతో పొత్తు అనే ప్రస్తావన రావడం, కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గరికి పిలుచుకెళ్ళడం, పొత్తుకు ఓకే సీట్ల సంఖ్య ఏదో ఇద్దరు తేల్చుకోండి, ఇద్దరు కలిసి నిర్ణయించి మాట్లాడుకోండి అని చెప్పి ఇద్దరిని అమిత్ షా పంపించారు. అయిపోయి ఆ తర్వాత ఇది ఉలుకు లేదు పవన్ పలుకు లేదు. పవన్ కళ్యాణ్తో బీజేపీ ఆటలాడుతుందో, లేకుంటే బీజేపీతో పవన్ కళ్యాణ్ ఆటలాడే పరిస్థితి ఉందో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ ఏమో ఇడలీకి జంప్ అయిపోయారు. ఇక్కడ బీజేపీ వాళ్ళేమో అసలు మరి లిస్టు ప్రకటిద్దాము అంటే ఏమీ క్లారిటీ రాక వీళ్ళు నెతిగోకుంటూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు జనసేన పార్టీ ఏంటంట, తెలుగుదేశం పార్టీ ప్రకటించము అని చెప్పిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ఆ సీట్లు ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్నారట. మొదట 32 సీట్లు, తర్వాత 25 కావాలన్నారు, తర్వాత 20 వరకు ఓకే మాకు 20 సీట్లు కావాలని చెప్పి అడుగుతున్నారట. కానీ బీజేపీ 6 సీట్లు ఇవ్వడానికి సిద్ధపడుతుందట. 6 సీట్లకి జనసేన ఒప్పుకోవట్లే, ఒక దగ్గర ఏమంటారు పీచు పడింది, ఒక దగ్గర కాంప్లికేషన్స్ ఆ పాయింట్. నెక్స్ట్ జనసేన కూకట్పల్లి షేర్లింగంపల్లి ఖచ్చితంగా కావాల్సిందే మాకు అని అడుగుతున్నారట. బీజేపీ ఏమో అక్కడ అసలు ఇచ్చే పరిస్థితే లేదని, షేర్లింగంపల్లిలో ఏమో అది చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది, అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి అని చెప్పి ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు ఎంపీగా ఆ నియోజకవర్గం పరిధిలో, సో చేవెళ్ళ కింద షేర్లింగంపల్లి వస్తుంది కాబట్టి షేర్లింగంపల్లి జనసేనకి ఇస్తే నేను పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా అంట వెళ్ళిపోతా అంటున్నాడట. షేర్లింగంపల్లి రవికుమార్ యాదవ్ ఏమో ఆయనకి ఇవ్వాలి, లేకుంటే అసలు ఒప్పుకునే పరిస్థితి లేదంటున్నాడట. కోకట్పల్లి మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో జనసేనకి ఇచ్చే పరిస్థితి లేదు, మేము అప్పటి నుంచి వర్క్ చేసుకుంటున్నామని చెప్పి ఆ కూకట్పల్లి బీజేపీ వాళ్ళు మేము ఇవ్వము, ఈ ఒకవేళ మీరు జనసేనకి ఇస్తే మేము రిజైన్ చేసి ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తామని చెప్పి వాళ్ళు. జనసేనకు సీట్లు ఎన్నో తెలియట్లేదు, మరి బేసిక్గా తెలంగాణలో ప్రభావం ఏంటో మరి బీజేపీ ఏమంచనాకు వచ్చిందో తెలియదు, కానీ సీట్లు ఎన్నో తెలియట్లే, ఎక్కడి వాళ్ళు తెలియట్లే. పవన్ కళ్యాణ్ ఏమో ఇటలీకి పోయిండు, ఏమైనా ఇంకా ఫోన్లలో మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఆయన దొరికినప్పుడు. బీజేపీ ఏమో ఏం చేయాలో తెలియక రెండో విడత ఒకే ఒకే స్థానం ప్రకటించారు, ఇంకా మూడో స్థానం మీద ప్రకటించాలి అంటే కింద మీద పడుతూ ఉన్నారు. తెలంగాణలో అధికారం మాది అని కొన్ని నెలల కిందట వరకు కూడా ప్రగల్భాలు పలికినటువంటి బీజేపీ ఇప్పుడు ఆ జనసేన జనసేనతో ఆ పేజీ తెంచుకోలేక ఉంచుకోలేక పరిష్కరించుకోలేక పవన్ కళ్యాణ్తో వ్యవహారం అంత ఈజీగా ఉండదు. అండ్ అదే సమయంలో బీజేపీ రాజకీయాలు కూడా ఇంతే కాంప్లికేటెడ్గా ఉంటాయి. బేసిక్గా వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఎదిగేది ఎవరు ఎదుగుతారు కానీ అని ఎదగాలని పవన్ కళ్యాణ్కు లేదు, తెలుగుదేశం పార్టీ బాగుపడితే చాలనే విధంగా ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో బీజేపీతో వెళ్తూ ఉన్నాడు, కానీ బీజేపీతో పెట్టుకుని ఎవడు ఎదగడు, పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఎవరు కమిటెడ్గా నిర్ణయాలు తీసుకోలేరు. తొందు తొందే